హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ సంస్థలు హెల్పర్ ఉద్యోగాలకు 10th class అర్హతతో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూస్తున్న అభ్యర్థులకు నాదొక రిక్వెస్ట్, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐఈ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. వివిధ రకాల ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో హెల్పర్ ఉద్యోగాలు కాకుండా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. బట్ మనము 10th class అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా హెల్పర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ అనేది మన హైదరాబాద్లోనే వేకెన్సీస్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్లో జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని నోటిఫికేషన్లో ఇచ్చి ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 2nd October నుంచి 31st October వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకు చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేయనున్నారు. అయితే ఇందులో మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే అప్లై చేసుకోదగిన వేకెన్సీస్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 5th సంబంధించి చూసినట్లయితే హెల్పర్ బి అనే ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు చేరగానే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. దీంతోపాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ వస్తాయి. అవన్నీ కలుపుకుంటే స్టార్టింగే 30,000 పైగా శాలరీ అనేది వస్తుంది. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కేవలం రిటర్న్ టెస్ట్ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్లో చెప్పి ఉన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి జస్ట్ 10th class పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ హెల్పర్కి సంబంధించి ఉద్యోగాలకు అయితే టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ కేటాయించారు. ఇందులో మనకు రీజియన్ల వారీగా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క రీజియన్ వేకెన్సీస్ ఇచ్చున్నారు. సదరన్ రీజియన్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్లా వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చున్నారు. మనది సదరన్ వేకెన్సీస్ కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి హెల్పర్ ఉద్యోగానికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఓబీసీ అయితే 30 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కేవలం ఒకే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ హెల్పర్ పోస్టులకు సంబంధించి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, 2 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25, ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్, ఈ విధంగా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి, తెలుగు ఉండదండి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ కట్ అవుతాయి, నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. పోస్టులను బట్టి మనకు ఫర్దర్గా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినా కూడా అది జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్కి మాత్రమే ఉంటుంది అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల వారికి మన హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది మంచి ఛాన్స్, మనం ఎగ్జామ్ రాయడానికి వేరే స్టేట్కి వెళ్లాల్సిన పని లేదు. మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్కి అటెండ్ అయ్యి రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్లో మనకు 10th class వాళ్ళకే కాకుండా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ చేస్తున్న వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ ఏ కేటగిరీకి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అయిన వాళ్లకు ల్యాబ్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 పే స్కేల్ ప్రకారం 19,900 బేసిక్ పేతో పాటు
అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 35,000 వరకు శాలరీ వస్తుంది. అన్ని పోస్టులకు సంబంధించి ఒకే విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1 ల్యాబ్ అసిస్టెంట్ ఏ ఉద్యోగాలకు కేవలం రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ట్రేడ్స్మ్యాన్ బి ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్తో పాటు ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ ఉద్యోగానికి రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు హెల్పర్ ఉద్యోగాలకు అయితే ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు, రిటర్న్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే ట్రేడ్స్మ్యాన్ బి కేటగిరీకి సదరన్లో 8, అలా మొత్తం 26 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ బికి సదరన్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చి ఉన్నారు, చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 10th ఇంటర్ ఐటీఐ వాళ్లకు ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోవద్దు. ఇంకా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఇక్కడ అప్లై చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసే ముందు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్నీ క్లియర్గా చెక్ చేసుకుని ఆ తర్వాత మనం న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, క్యాస్ట్ ఈ విధంగా అన్నీ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ వచ్చేసి అందులో లాగిన్ అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము రిక్రూట్మెంట్కి సంబంధించి మొబైల్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి నెక్స్ట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓసీ వాళ్ళు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్ ఫీజు అవసరం లేదు. నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే వాళ్ళకు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో వివిధ రీజియన్ల వారీగా వేకెన్సీస్ ఉన్నాయి కదా, మనము మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఒకే ఒక రీజియన్లో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది, కాబట్టి ఎవరూ మిస్ చేసుకోవద్దు. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్స్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.